తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ దినోత్సవ వేడుకలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పేదవారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది పేద ప్రజల కుటుంబాలను రక్షించిందని, పేదల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడు వైఎస్ఆర్ అని, పేదవారికి కోరికలు కోరడం తెలియదని, పేదవారి అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడం కోసం ఆరోగ్యశ్రీ, 104 ఉచిత వైద్యం, రైతులకు ఉచిత విద్యుత్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారి అవసరాలను తీర్చడంలో మానవ రూపంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుడు అయ్యారని తెలియజేశారు. వైఎస్ఆర్ బాటలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటున్నారు అని, పాలన అంటే ఇది అని అందరికి తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణంలో నాడు వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆనాడు కష్టించి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ని కైవసం చేసుకోవడం కాకుండా ఆనాటి నుంచి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంలో ప్రభుత్వంలో భాగస్వామి ఆనందంగా ఉన్నటువంటి సాధారణంగా మనం గురులే దేవుణ్ణి కోరికలు కోరుతూ ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి రూపంలో పేదవాళ్ళకి కోరికలు కోరడం తెలియదని, వాళ్ళ అవసరాలు ఏమిటో తెలుసుకుని అవి తీర్చడానికి ఆరోగ్యశ్రీ 104 రైతుల కోసం ఉచిత విద్యుత్తు, పాలనంటే ఇది, పేదవాడికి పార్టీలు లేవు శాచ్యురేషన్ కాన్సెప్ట్తో పథకాల పంపిణీ ఆనాడు ఎవరు కూడా ఊహించలేదు. పేదలందరూ కూడా నాకు ఇన్ని రకాలైనటువంటి మేలు జరుగుతాయి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ధర్మపదించిన తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారు కారణ జన్ముడైతే ఆయన ఆశయాల్ని కొనసాగించడం కోసం, తన తండ్రి ఏదైతే ఆశించాడో పేదవాడిని ఉద్ధరించడం కోసం, జీర్ణ దేహ ఉద్ధరణ నా లక్ష్యమని, ఈ రాష్ట్రంలో ఏ పేద ఇంట్లోనూ కరువుతో అల్లాడకూడదని, దేశం అంతా కూడా ఇస్తుపోయే మాదిరిగా ఇంత కష్ట సమయం కరోనా వస్తే ఏ పేద ఇంట్లోనూ ఆకలి చేతలు లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ పాలించినటువంటి పాలకులు దీటుగా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా తీసుకునేటట్టుగా పరిపాలన సాగిస్తూ ఇది పేదల పక్షాన ఆనాడిప్పుడో నినాదాలు విన్నాం గరీబీ హఠావు అని. గరీబీ నిజంగా ఈరోజు పేదవాడి నుంచి హఠానికి వెళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాడి జీవితం మారాలంటే దానికి ప్రధానమైనటువంటి ఆయుధం విద్య. ఆ విద్య కోసం ఆయన చేస్తున్నటువంటి నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, విద్యా కానికి కానీ, సంపూర్ణ ఆహార పోషణ కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానికి కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక సామాజిక ఉద్యమకారుడు కలలు కలిగి ఉద్యమాలు చేశారు, సాధించలేదు. అందరికంటే మించి ఆ ఫలాలు ప్రజలకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శ రాయశ్రీ.